సో హాయ్ ఆల్. ఇప్పటిదాకా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. AWS మీద, డెవాప్స్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇంకా వేరే జర్మన్ లాంగ్వేజ్ మీద, ఇంకా వేరే వేరే టెక్నాలజీస్ మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో జావాస్క్రిప్ట్ మీద, నోట్ మీద అండ్ మెనీ మోర్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఈ వీడియోలో నేను ఒక ఫేస్బుక్, ఒక తెలిసిన ఆయన ఫేస్బుక్లో ఇంటర్వ్యూని క్లియర్ చేసిన ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్ దాని గురించి చెప్తున్నాను. సక్సెస్ అయిన ఇంటర్వ్యూది. ఇది యుఎస్, యుఎస్లో ఫేస్బుక్ జాబ్, ఇండియాది కాదు. ఇన్ స్పెసిఫిక్ వేరే అన్నీ ఇండియా చెప్తున్నాను. ఇదైతే యుఎస్లో ఫేస్బుక్ జాబ్లో రౌండ్స్ ఏముంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే దీంట్లో, ఇందులో మెయిన్గా అల్గారిథమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ మెయిన్ బిహేవియర్, ఈ మూడు కవర్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో అల్గారిథమ్స్ ఏంటంటే మోస్ట్ కామన్ టైప్లో, నేను వేరే గూగుల్ జాబ్లో చెప్పినప్పుడు గూగుల్ జాబ్స్లో కూడా ఫస్ట్ రౌండ్ అల్గారిథమ్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్, రికర్షన్, టైమ్ స్పేస్, కాంప్లెక్స్ అనాలిసిస్. సో ఇలాంటివన్నీ కలగలిపి ఉన్న ప్యాటర్న్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఎలా ఉంటాయో మొత్తం ఆ క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో బేసిక్గా ఇది ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎవ్రీడే ఒక అల్గారిథమ్ సాల్వ్ చేస్తే కనుక ఎంటైర్లీ మొత్తం అన్ని అల్గారిథమ్స్ మనం డెఫినెట్గా బ్రేక్ చేయొచ్చు. అల్గారిథమ్స్ అనేవి ప్రాక్టీస్ వల్ల వస్తుందని చెప్పి నా కాన్ఫిడెన్స్. సో మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అల్గారిథమ్స్, ఆ స్ట్రక్చర్స్, ఆ ట్రేడ్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవటానికి బాగుంటుంది. సో చీప్, మన వైట్ బోర్డ్ అల్గారిథమ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో రోజు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా చేసుకుని మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రౌండ్, ఇది అయిపోయిన తర్వాత ఆర్కిటెక్చర్ డిజైన్ ఇలా ఉంటుంది. సో బేసిక్గా ఒక ఆర్కిటెక్చర్ మనం డిజైన్ చేయాలి, వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ పార్క్ టికెటింగ్ సిస్టమ్, చాట్ మెసెంజర్, ట్విట్టర్ ఫీడ్, లేకపోతే ఎనీ అదర్ కామన్ సిస్టమ్ ఏమన్నా ఉంటే కనుక ఇవన్నీ అల్గారిథమ్స్ మన ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి ఛాలెంజెస్ ఏమీ లేకుండా, సో పర్హాప్స్ రిక్వైర్మెంట్ అండ్ కన్స్ట్రెయిన్స్ ఏమీ లేకుండా రిక్వైర్మెంట్స్ నీట్గా తీసుకుని ఒక ఆర్కిటెక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సింది క్రియేట్ చేసేవాళ్ళు. సో అది ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంటర్వ్యూ. సో అందులో మొత్తం కన్వర్జేషన్స్ అన్ని, డ్రాయింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ ఉంటాయి అండ్ పర్హాప్స్ క్లాస్ రీస్ట్రక్చరింగ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్లో సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇంకా క్లయింట్ డీటెయిల్ అనలైస్ ఎలా ఉంటుంది, ఐఓఎస్ ఇంజనీర్ ఎలా చేస్తారు, ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ ఎలాగా, ఫంక్షనాలిటీ ఎలాగా, డిజైన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, API ఎండ్ పాయింట్స్ ఎలా ఉంటాయి, వర్కింగ్ యాడింగ్ వర్కర్స్ ఎలా ఉంటుంది. సో ఈ వీటికి సంబంధించినవన్నీ ఈ రౌండ్లో జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్లో వచ్చేసి అదొక బిహేవియరల్ ఇంటర్వ్యూ అని చెప్పాలి. బిహేవియరల్ అంటే ఏంటంటే, సో నీ ఫెయిల్యూర్ని నువ్వు ఎలా డీల్ చేస్తావు, హౌ డూ యూ డీల్ విత్ ద ఫెయిల్యూర్స్, ఇంకా నీ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి. సో అది, సో ఒక కాన్ఫ్లిక్ట్స్ వస్తే కనుక టీంలో కానీ, లేకపోతే టీమ్ మేనేజ్మెంట్లో కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్లో కానీ ఎలా మీరు సాల్వ్ చేస్తారు, ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకుంటారు అండ్ డిఫరెంట్ పీపుల్తో ఎలా డీల్ చేస్తారు. అంటే డెఫినెట్గా టీం అనేసి డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళతో మీరు ఎలాగా డీల్ చేస్తారు, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ అంత కష్టంగా ఉంటుంది అని అనుకున్నాడు ఫేస్బుక్లో, కానీ ఇలాంటి మోడ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఆ ఇంటర్వ్యూర్ ఎలా మనం టైం మనం ఎగ్జిక్యూట్ చేసి, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రాంగ్ ఇది అని ఇందులో గురించి కూడా వాళ్ళు జడ్జిమెంట్ తీసుకుంటారు. సో వాళ్ళు ఈ బిహేవియరల్ ఎందుకు చెప్తారంటే మనం ఆ కల్చర్కి, ఫేస్బుక్లో ఉన్న జాబ్ కల్చర్కి మనం ఫిట్ అవుతామా లేదా, సో అది వాళ్ళు చెక్ చేస్తారు. ఏ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఏంటంటే మెయిన్గా కల్చర్ మీద, పీపుల్ బేస్ మీద, ఒక మన కల్చర్కి సూట్ అవుతారా లేదా, ఇవి అలైన్మెంట్ అవుతారా వాల్యూస్ తోటి మనకున్న వాల్యూస్కి, అవన్నీ కూడా చాలా క్లియర్గా చెక్ చేస్తారు. సో దాని ద్వారా అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు చూస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి దీని తర్వాత చెప్పింది ఏంటంటే పేర్ ప్రోగ్రామింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరీ, ఎందుకంటే ఒక డెవలపర్ తోటి మనం ఇలా చేస్తాము, ఒక ఇంజనీర్ మనకి కంప్యూటర్ మనకి ఇస్తారు, కంప్యూటర్తో పాటు ఒక ఇంజనీర్ ఉంటాడు, బట్ ఇట్స్ లుక్ లైక్ డిఫరెంట్ అనమాట. మనం అతనితో కలిసి ఒక కోడ్ని ఎలా డెవలప్ చేస్తాము, రిసోర్సెస్ ఎలా వాడతాము అండ్ స్టాక్ ఓవర్ఫ్లో ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ డాక్యుమెంటేషన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రీ. సో ఇవన్నీ యూజ్ చేసి ఒక పేర్ ప్రోగ్రామర్తో మీరు ఎలా వర్క్ చేస్తారు, ఓకే, మీ టీమ్ కోఆప్ కొలాబరేషన్
లేకపోతే మీరు ఇచ్చే ఐడియాస్. సో ఈ క్లీన్ కోడ్ రాస్తున్నారా లేదా, ఇన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా క్లీన్ కోడ్ రాస్తున్నారా లేదా, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఈ అలైన్మెంట్స్ అని లేకపోతే ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా కరెక్ట్ పేజెస్లో మీరు డిఫైన్ చేస్తున్నారా లేదా, అండ్ మీ ప్రోగ్రామర్ పేర్ ప్రోగ్రామర్తో మీరు ఏం డిస్కస్ అంటే ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసి మీరు ప్రోగ్రామింగ్ ఎదుర్కెళ్తున్నారు. సో ప్రీవియస్ రోల్లో మీరు ఏ క్లీన్ కోడ్ రాశారు ఇదంతా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అదంతా ఈ రౌండ్లో మీకు తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఫైండింగ్ అండ్ ప్యాచింగ్ బగ్స్. సో లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏంటంటే బగ్స్ని సరిగ్గా క్లోజ్ చేయకపోవటం, ఎందుకంటే రిక్వైర్మెంట్ టైంలో డెవలప్ చేసినప్పుడు టైం కన్స్ట్రైంట్ ఉండటం, ఇంకా స్కిల్స్ కన్స్ట్రైంట్ ఉండటం, సో వీటి వల్ల ప్యాచింగ్ అండ్ బగ్స్ ఎక్కువ ఉండటం, ఓపెన్గా ఉండటం జరుగుతుంది. సో వాటిని సాల్వ్ చేయడానికి బేసిక్గా ఈ ఫైండింగ్ అండ్ ప్యాచింగ్ బగ్స్ రౌండ్. ఈ ఇన్స్టెన్స్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్లో ఫైండింగ్ అండ్ ప్యాచింగ్ బగ్స్ ఎలాగ మన సోర్స్ రిసోర్సెస్ని యూస్ చేసుకుంటున్నాము, ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం ప్రాబ్లమ్ని, ఎలా కోడ్ రాస్తున్నాం, దాంతో ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలో మనం ఎలాగ డిఫికల్ట్గా ఉందా, ఫ్రీగా ప్రిపేర్ అవి ఇలాగన్నీ చేస్తున్నామా లేదా మన జూనియర్తో అయినా, ఇలాంటివన్నీ కవర్ చేస్తాం. సో ఇవి మెయిన్ చెప్పుకోవాలంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన రౌండ్స్ అన్నీ. దీని తర్వాత మామూలుగా మీరు ఏ కంపెనీలో ఉన్న ఏ క్యాజువల్గా ఏ రౌండ్స్ ఉంటే అవి జస్ట్ హెచ్ఆర్ రౌండ్స్ అండ్ బేస్డ్ ఆన్ డిస్కషన్స్, అన్ని మేనేజర్ డిస్కషన్ రౌండ్ ఇలాంటివి ఉంటాయి, దాంతో ఈ ఇంటర్వ్యూ క్లోజ్ అవుతుంది. సో ఇది అండి ఫేస్బుక్లో ఒక జాబ్ కొట్టాలి అంటే ఉన్న రౌండ్స్, బేసిక్గా యుఎస్లో ఫేస్బుక్ జాబ్ కొట్టాలంటే ఉన్న రౌండ్స్ ఇవి. సో ఇది నేను ఫేస్బుక్లో ఉన్న ఎక్స్పీరియన్స్, యుఎస్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పాలంటే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.